హైదరాబాద్ శివారులో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో అదృష్టవశాత్తు విద్యార్థులకు ముప్పు తప్పింది. బోరంపేటకు చెందిన ది క్రీక్ ప్లానెట్ స్కూల్కు చెందిన బస్సు గండి మైసమ్మ చౌరస్తాలో విద్యార్థులను ఎక్కించుకొని బహదూర్పల్లి శ్రీరామనగర్ కాలనీ వద్ద యూటర్న్ చేస్తోంది. ఈ క్రమంలో గండి మైసమ్మ నుంచి బాలానగర్ వైపు గ్రానైట్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి స్కూల్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 20 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న విద్యార్థులు ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై నిలిచిన ఓ మహిళకు గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. మహిళకు గాయాలైన నేపథ్యంలో స్థానికులు అక్కడకు ఆందోళనలో దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.